దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన ప్రభు అయిన యేసయ్య ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులను బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అనే మాట మనం చదువుకున్నాం. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, మన యేసయ్య ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది ఎందుకో చెప్పన. ప్రతి నిత్యం ప్రతిరోజు చేతులెత్తి మనల్ని ఆశీర్వదించటానికే. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. దావీదు భక్తుడు అంటాడు ఆ మాట, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమేనయ్యా. ప్రతి దినము ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నారు. ప్రియ దైవ జనాంగమా, అబ్రహామును ఆశీర్వదించింది ఆయనే కదా. అబ్రహాము పెద్ద దాసుడు ఎలియజరు ఏమంటాడో చెప్పన. ఆయన 24వ అధ్యాయం ఆది కాండంలో 34వ వచనంలో అంటాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించాడంట. ఎలాగా? 24వ వచనం అధ్యాయంలో ఆది కాండం మొదటి వచనంలో అబ్రహాము అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అనే మాట మనం చూస్తాం. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనల్ని కూడా అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే ఈరోజు నీ వాగ్దానం ద్వారా మన ఇళ్లలోకి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నారు. నమ్మండి, అబ్రహామును అన్ని విషయాలలో బహుగా ఆశీర్వదించిన దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరినీ కూడా బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఎడారిలో ఒంటరిగా వెళ్ళిన అబ్రహామును పిక్కుమంది ఎగినట్లుగా చేసి బహుమందిగా దేవుడు చేశాడు. బహుగా ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహాము పొందినంత ఆశీర్వచనం ఆశీర్వాదం ప్రపంచంలో మరి ఎవ్వరూ పొందలేదు. అంత ఆశీర్వాదం పొందాడు అబ్రహాం. ఈరోజున మనల్ని కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అందుకే కదా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారు. అబ్రహామునే కాదండి, ఇంకొక పేజీ ముందుకు వెళితే ఆది కాండం 26వ అధ్యాయంలో 12 వచనం మనం చదువుకుంటాం, యెహోవా ఇస్సాకును ఆశీర్వదించుట చేత ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అనే మాట మనం చదువుకుంటాం. ఇస్సాకును ఆశీర్వదించింది దేవుడే కదా. ఎంతగా అంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఆశీర్వదించాడు. ఒక్క మాట చెప్పిన, ఇస్సాకును ఎక్కడ ఆశీర్వదించాడో చెప్పిన, కరువు ప్రాంతంలో, నీరు దొరకని ప్రాంతంలో. ఆయనకైతే నీరు దొరికింది, పంటలు పండని ప్రాంతంలో ఈయనకైతే పంట పండిద్ది. ఈరోజు మీకు అన్ని వ్యతిరేకతల మధ్య మీరు ఉండి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తే వ్యతిరేకతల మధ్య కూడా మీరు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు. అది శక్తి చేతను బలము చేతను కాదు, దేవుని ఆశీర్వాదం వలననే మనం ఆశీర్వదించబడబోతున్నాం. అక్కడున్న పరిస్థితులను బట్టి కాదు ఇస్సాకును ఆశీర్వదించింది, ఆయన ఆశీర్వాదం వలన వ్యతిరేకతల మధ్య కూడా అద్భుతంగా నూరంతలు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అలనాడు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఇదిగో శిష్యుల దగ్గరకు వచ్చి చేతులెత్తి వారిని ఆశీర్వదించిన దేవుడు ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచి ఇదిగో మన ఇళ్లలోకి వచ్చి మనతో ఈ వాగ్దానం ద్వారా ఆయన అంటున్నాడు, చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని.
ఆయన చేతులెత్తి వాగ్దానం వింటున్న మనలందరినీ అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున పునరుత్థాన శక్తితో మా కోసం లేచి మా ఇళ్లలోనికి వచ్చి చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందులకు మీకు కృతజ్ఞతలయ్యా. అబ్రహమును ఆశీర్వదించింది మీరే కదయ్యా, ఇస్సాకును యాకోబును వ్యతిరేకతల మధ్య కూడా ఆశీర్వదించింది మీరే కదయ్యా, అలనాడు శిష్యులను చేతులెత్తి ఆశీర్వదించింది మీరే కదయ్యా. మేము నమ్ముతున్నాం ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కూడా చేతులెత్తి మీరు ఆశీర్వదిస్తున్నందులకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.